మన భూమి గుండ్రంగా కాకుండా ఫ్లాట్గా ఉంటే ఏమవుతుంది? ఇప్పటికీ కొంతమంది భూమి గుండ్రంగా లేదు ఫ్లాట్గా ఉంటుంది అని వాదించేవారు చాలామందే ఉన్నారు. భూమి ఎప్పటికీ ఫ్లాట్గా మారదు, భూమి గుండ్రంగానే ఉంటుంది. అయితే ఒకవేళ భూమి కనుక ఫ్లాట్గా మారితే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. భూమి కనుక ఫ్లాట్గా ఉన్నట్లయితే అది గ్రావిటీ మీద ప్రభావం చూపుతుంది. ఇప్పుడు భూమి రౌండ్గా ఉంది కాబట్టి గ్రావిటీ అన్ని ప్రాంతాలకు కూడా సమానంగా ఉంది. ఒకవేళ భూమి ఫ్లాట్గా ఉన్నట్లయితే ఎర్త్ యొక్క గ్రావిటీ మొత్తం భూమి సెంటర్ పాయింట్ వైపే ఉంటుంది. దీనివల్ల భూమి మీద ఉండే మిగిలిన ప్రాంతాలకి గ్రావిటీ ఉండకపోవచ్చు, లేకపోతే కొంచెం ఉండవచ్చు. దానివల్ల అన్ని జీవులు గాలిలోకి తేలే అవకాశం ఉంటుంది. గ్రావిటీ మొత్తం భూమి సెంటర్కి చేంజ్ కావడం వల్ల సముద్రంలో సునామీలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ చెట్లు అన్నీ కూడా పైకి కాకుండా కిందకే ఫ్లాట్గా పెరుగుతాయి. భూమి మీద ఎడారులు అన్నీ కూడా పెరిగిపోతాయి. ఇలా ప్రకృతి పరంగా చాలా డ్యామేజెస్ అండ్ చేంజెస్ అవుతుంటాయి. ఒకవేళ భూమి ఫ్లాట్గా ఉన్నట్లయితే మనం భూమి మీద ఎలాంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ని ఆడలేము. ఎందుకంటే గ్రావిటీ మొత్తం సెంటర్లో ఉండటం వల్ల ఏదైనా బాల్ని తన్నినప్పుడు అది గాల్లోకి వెళ్ళిపోతుంది. మీకు తెలియని ఇలాంటివి ఎన్నో విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నారు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. గుడిలో ఉండే ధ్వజస్తంభాల వల్ల యూస్ ఏంటి? నిజానికి సైన్స్ పరంగా ధ్వజస్తంభాల వల్ల మన మానవ జాతికి చాలా పెద్ద యూసే ఉంది. మీరు గుడికి వెళ్ళినప్పుడు పూజారి దేవునికి పూజ చేస్తూ మంత్రాలను ఉచ్చరిస్తుంటాడు. ఆ పూజారి ఉచ్చరిస్తున్న మంత్రాలు శబ్ద తరంగాల ద్వారా గుడి గోపురం టాప్కి చేరుకుంటాయి. ఈ గుడి గోపురం అనేది ఒక ట్రాన్స్మిటర్ లాగా వర్క్ చేస్తుంది. తర్వాత శబ్ద తరంగాల ద్వారా చేరుకున్న ఎనర్జీ డైరెక్ట్గా ధ్వజస్తంభాలను చేరుకుంటాయి. నిజానికి ధ్వజస్తంభాలు అన్నీ కూడా ఒక గుడ్ కండక్టివ్ మెటీరియల్స్తో తయారు చేస్తారు. గుడికి వెళ్ళిన భక్తులు అందరూ జనరల్గా గుడి లోపలికి ఎంటర్ అయ్యే ముందు కానీ తిరిగి వెళ్ళేటప్పుడు కానీ ఖచ్చితంగా ఆ ధ్వజస్తంభాన్ని తాకుతారు. ఎప్పుడైతే మనం ఈ ధ్వజస్తంభాన్ని తాకుతామో అప్పుడు దానిలో ఉండే ఎనర్జీ మన బాడీలోకి వస్తుంది. ఓన్లీ మనం ధ్వజస్తంభాన్ని ముట్టుకోవడం వల్లనే కాదు, దాని పరిధిలో ఉన్నా కానీ మనకి ఎనర్జీ వస్తుంది. మన పూర్వీకులు ఇలాంటి సైంటిఫిక్ టెక్నాలజీని ఆనాడే ఎన్నో తయారు చేయడం జరిగింది. మనమే ఇంకా వాటిని మతపరంగా చూస్తూ కొట్టుకు చేస్తున్నాం. అసలు ముత్యాలు ఆల్చిప్పల్లో ఎలా ఫామ్ అవుతాయి? మనం జనరల్గా కొన్ని సంతల్లో చూసే ముత్యాలు నిజమైన ముత్యాలు కావు. నిజమైన ముత్యాల కాస్ట్ దాదాపు 10,000 నుండి 50,000 వరకు ఉండవచ్చు. కొన్ని కొన్నిసార్లు వాటి కాస్ట్ 50,000 కన్నా ఎక్కువగానే ఉంటుంది. అసలు ఆల్చిప్పల్లో ముత్యాలు ఎలా ఫామ్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. జనరల్గా ఆల్చిప్పల్లో 2 షెల్స్ ఉంటాయి. వీటి మధ్యలో మ్యాంటిల్ అనే పార్ట్ ఉంటుంది. ఈ మ్యాంటిల్ అనే పార్ట్ ఆల్చిప్పల్లో ఉండే ఇన్నర్ పార్ట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడైనా బయట పదార్థాలు లైక్ పురుగులు అండ్ ఇసుక లాంటివి షెల్ లోపలికి వెళ్ళినప్పుడు షెల్కి అండ్ మ్యాంటిల్కి మధ్యలో అవి ఇరుక్కుపోతుంటాయి. ఇలాంటి అన్వాంటెడ్ మెటీరియల్స్ నుండి లోపల భాగాలకి ఏం కాకుండా చూడటమే మ్యాంటిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికోసం నాకర్ అనే మినరల్ని సెక్రెట్ చేసి ఆ పదార్థం చుట్టూ ఏర్పడేలా మ్యాంటిల్ చేస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ నాకర్ అనే మినరల్ పొరలు పొరలుగా ఏర్పడి చివరికి ఒక ముత్యంలాగా మారుతుంది. ఇలా ఆల్చిప్పల్లో ముత్యాలు ఏర్పడతాయి. వీడియోను కొనసాగించే ముందు, ఇంట్లో ఉంటూ డబ్బులు సంపాదించడానికి ఒక హానెస్ట్ ట్రేడింగ్ యాప్ ఉంది, దాని పేరే బినోమో. ఈ బినోమో యాప్ ద్వారా నేను డైలీ చేసే చిన్న చిన్న ఖర్చులకి ఎలా డబ్బు అర్న్ చేస్తానో ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఫస్ట్ మీరు సైన్ అప్ అయిన తర్వాత అకౌంట్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో 2 రకాల అకౌంట్లు ఉంటాయి, ఒకటి రియల్ అకౌంట్, ఇంకోటి డెమో అకౌంట్. నేను రియల్ మనీ ద్వారా ట్రేడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను రియల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత టైం ఫ్రేమ్ 1 సెకండ్ పెట్టుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మౌంటైన్ లైన్, క్యాండల్, బార్స్ లాంటి గ్రాఫ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను లైన్ గ్రాఫ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ చాలా అసెట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నేను 3,500 ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు జస్ట్ ఈ గ్రాఫ్ పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందని ప్రిడిక్ట్ చేయాలి. ఈ గ్రాఫ్ ఇప్పుడు పైకి వెళ్తుందని అనిపిస్తుంది, సో నేను అప్ అని గ్రీన్ బటన్ నొక్కుతాను. తర్వాత కొద్దిసేపు రిజల్ట్ కోసం వెయిట్ చేయాలి. సో మీరు ఇప్పుడు చూడొచ్చు నేను 6,370 రూపీస్ ఎర్న్ చేశాను. ఇక్కడ మీరు సంపాదించిన మనీ డైరెక్ట్గా మీ అకౌంట్లోకి విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ అన్ని రకాల కార్డ్స్ యూపీఐ ద్వారా మనీని యాడ్ చేసి ట్రేడింగ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్, బినోమో ఒక ట్రేడింగ్ అప్లికేషన్ కాబట్టి లాస్ కూడా రావచ్చు, సో బాగా రీసెర్చ్ చేసి ఇందులోకి దిగండి. అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీగా $1,000 డెమో అకౌంట్లోకి వస్తాయి. దాని ద్వారా ట్రేడింగ్ నేర్చుకుని ఆ తర్వాత రియల్ మనీతో చేయొచ్చు. సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. పెట్రోల్ అండ్ డీజిల్ లాంటి ఫ్యూయల్స్ని మనం ఫ్రీ చేయగలమా? దీనికి ఆన్సర్ అఫ్కోర్స్ ఎస్. బట్ పెట్రోల్ అండ్ డీజిల్ లాంటి ఫ్యూయల్స్ని మన అట్మాస్ఫియర్ టెంపరేచర్లో ఫ్రీ చేయలేము. మీరు గమనించవలసిన పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క లిక్విడ్కి దానికంటూ ఒక స్పెసిఫిక్ బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్స్ ఉంటాయి. పెట్రోల్ అండ్ డీజిల్స్ని కంపేర్ చేస్తే డీజిల్ పెట్రోల్ కన్నా ఫాస్ట్గా ఫ్రీజ్ అవుతుంది. జనరల్గా డీజిల్ని మనం ఫ్రీ చేయాలంటే
మనం డీజిల్ని -10 సెంటీగ్రేడ్లో ఉంచవలసి వస్తుంది. బట్ పెట్రోల్ -60 సెంటీగ్రేడ్లో ఉన్నప్పుడు మాత్రమే ఫ్రీజ్ చేయగలడం సాధ్యమవుతుంది. నిజానికి పెట్రోల్ లాంటి ఫ్యూయల్స్ అన్నీ కూడా నంబర్ ఆఫ్ డిస్టిలేట్ కాంపౌండ్స్తో తయారవుతాయి. అండ్ ఇది జెల్లీ లైక్ సబ్స్టెన్స్ లాగా ఉంటుంది. దీని కారణంగానే పెట్రోల్ లాంటి ఫ్యూయల్స్ని ఫ్రీజ్ చేయాలంటే చాలా తక్కువ టెంపరేచర్స్లో మాత్రమే ఫ్రీజ్ చేయగలం. టచ్ మీ నాట్ ప్లాంట్ యొక్క లీవ్స్ ఎందుకని ముట్టుకోగానే మూసుకుపోతాయి? జనరల్గా ఈ టచ్ మీ నాట్ ప్లాంట్స్ వాటి కాండాల ద్వారా ముడుచుకుంటాయి. వీటికి ఉండే కాండాలని పల్విని అని అంటారు. ఈ పల్విని అనే పార్ట్ ఆకులకి కింద భాగాల్లో ఉంటాయి. ఆకులు కాండాలకి అటాచ్ అయి ఉండే పార్ట్నే పల్విని అని అంటారు. వీటిలో ఉండే సెల్స్ ఆ సెల్ యొక్క వాల్స్ మీద ప్రెషర్ని ఏర్పరుస్తుంది. ఈ ప్రెషర్ని టర్గోర్ ప్రెషర్ అని అంటారు. ఈ టర్గోర్ ప్రెషర్ టచ్ మీ నాట్ ప్లాంట్స్ లీవ్స్ని స్ట్రైట్గా ఉండటం కోసం ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనం ఈ ప్లాంట్ యొక్క లీవ్స్ని టచ్ చేస్తామో ప్లాంట్లోని కొన్ని స్పెసిఫిక్ పార్ట్స్ కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి. ఈ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ప్రెషర్ని క్రియేట్ చేసి వాటర్ రిలీజ్ అయ్యేలా చేస్తాయి. ఎప్పుడైతే వాటర్ లాస్ అవుతుందో అప్పుడు టర్గోర్ ప్రెషర్ అనేది లూజ్ అవుతుంది. దీంతో ఆ ప్లాంట్ లీవ్స్లో ఉండే సెల్స్ అన్నీ కొలాప్స్ అయిపోతాయి. సో టచ్ మీ నాట్ ప్లాంట్ యొక్క లీవ్స్ మూసుకుపోవడానికి మెయిన్ రీజన్ ఈ టర్గోర్ ప్రెషర్. ఇప్పుడు ఉండే స్మార్ట్ ఫోన్స్లో ఎందుకని ఎక్కువగా నాన్ రిమూవబుల్ బ్యాటరీస్ని యూజ్ చేస్తున్నారు? జనరల్గా రిమూవబుల్ బ్యాటరీస్ ఉన్న అన్ని ఫోన్స్ కూడా అవుట్డేటెడ్గా ఉంటాయి. అండ్ బ్యాటరీస్ వాడటం వల్ల ఆ బ్యాటరీకి బ్యాకప్ పవర్ను పెట్టవలసి వస్తుంది. దీంతో మొబైల్ యొక్క వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు వచ్చే స్మార్ట్ ఫోన్స్ అన్నీ స్లిమ్గా అండ్ ఫిట్గా డిజైన్ అయి ఉంటున్నాయి. మరియు రిమూవబుల్ బ్యాటరీ ఫోన్స్కి ఉన్నట్లు బ్యాక్ ప్యానెల్ ఇటుకి ఉండదు కాబట్టి సైజ్ అండ్ వెయిట్ తక్కువగా ఉంటుంది. ఇంకా రిమూవబుల్ బ్యాటరీ ఉండే ఫోన్స్కి ఎక్కువగా స్క్రూస్ని వాడాల్సి వస్తుంది. ఒకవేళ మొబైల్స్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఓపెన్ చేసే టైంలో మొబైల్ డిస్ప్లే పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనందరం స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ ఫీచర్స్తో స్లిమ్గా ఫిట్గా లో కాస్ట్గా మోడర్న్గా ఉండాలని కోరుకుంటాం. పైన చెప్పిన అన్ని ఫీచర్స్ ఇప్పుడు వస్తున్న నాన్ రిమూవబుల్ బ్యాటరీస్ ఉన్న మొబైల్స్లో సాధ్యమవుతుంది. అండ్ వీటి డిజైన్ వల్ల వాటర్ ప్రూఫ్ మొబైల్స్ని తయారు చేయడం ఈజీగా మారింది. ఇక మొబైల్ యొక్క సెక్యూరిటీ విషయానికి వస్తే, మీ ఫోన్ని ఎవరైనా దొంగలిచ్చినప్పుడు వాళ్ళు ముందు మీ మొబైల్లో ఉండే బ్యాటరీని తీసేస్తారు. అప్పుడు మొబైల్ని ట్రాక్ చేయడం అసాధ్యమవుతుంది. ఇలా చాలా ప్రయోజనాలు ఉండటం వల్ల ఇప్పుడు వస్తున్న ప్రతి మొబైల్ కూడా నాన్ రిమూవబుల్ బ్యాటరీస్తోనే వస్తున్నాయి. ఇప్పుడు చెప్పబోయే విషయాలు అన్ని మెడికల్ ఎక్స్పర్ట్స్ అండ్ డాక్టర్స్ ద్వారా చెప్పబడింది మాత్రమే. ఇందులో ఎలాంటి కల్పితం లేదు. మగవారి ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి రిలీజ్ అయ్యే ఈ తెల్లని పదార్థంలో వాటర్, ప్లాస్మా మరియు మ్యూకస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా తక్కువ మొత్తంలో ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి, లైక్ కాల్షియం, సిట్రేట్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్, లాక్టిక్ యాసిడ్, మెగ్నీషియం, పొటాషియం, ప్రోటీన్, జింక్ వంటివి. అసలు ఈ పదార్థం ఎందుకు ఇన్ని న్యూట్రియంట్స్ని కలిగి ఉంది? ఎందుకంటే ఈ తెల్లని పదార్థంలోనే శుక్ర కణాలు ఉంటాయి. అవి అండం దగ్గరికి ప్రయాణించాలి. ఈ ప్రయాణంలో అవి కొన్ని హార్ష్ ఎన్విరాన్మెంట్స్ని తట్టుకొని నిలబడాలి. అందుకోసమే ఇన్ని న్యూట్రియంట్స్ని కలిగి ఉంటుంది. ఒక్క టైంలో మగవారి ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి 20-30 కోట్ల కణాలు విడుదలవుతాయి. ఈ న్యూట్రియంట్స్ ఇచ్చే బలం వల్లే ఇవి లివ్ చేస్తూ అండం దగ్గరికి చేరుకోగలుగుతున్నాయి. ఈ న్యూట్రియంట్స్లో మెయిన్ ఎనర్జీ సోర్స్ ఫ్రక్టోజ్ అనే షుగర్. అయితే అందరూ అడిగిన ప్రశ్న, ఆ తెల్లని పదార్థాన్ని మింగితే ఎలాంటి సమస్యలు వస్తాయి? అసలు సమస్యలు వస్తాయా? ఈ పదార్థంలో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ సేఫే. సో ఈ పదార్థం వల్ల ఏం కాదు, కానీ కొంతమందికి రేర్గా అలర్జిక్ రియాక్షన్స్ కలుగుతాయి. ఈ కండిషన్ సెమినల్ ప్లాస్మా హైపర్ సెన్సిటివిటీ అంటారు. అయితే బిగ్గెస్ట్ రిస్క్ వచ్చేసి దీనిని తినటం వల్ల కాదు, దీనివల్ల లైంగికంగా ట్రాన్స్మిట్ అయ్యే ఇన్ఫెక్షన్స్. అందులో హెర్పీస్, సైఫిలిస్, HIV అండ్ గోనేరియా లాంటి వ్యాధులు ఉన్నాయి. అండ్ ఈ పదార్థం ద్వారా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ కూడా సోకే ప్రమాదం ఉంది. ఈ వైరస్లోని కొన్ని స్ట్రెయిన్స్ వల్ల థ్రోట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కొందరు ఇలా అనుకుంటారు, ఈ పదార్థాన్ని మింగితే ప్రెగ్నెన్సీ వస్తుంది అని, కానీ అది నిజం కాదు. దాని గురించి ఆల్రెడీ వీడియో చేశాను, చూడని వాళ్ళు చూసేయండి. నిద్రలో ఎందుకని హఠాత్తుగా ఉలికిపడి లేస్తారు? జనరల్గా మనలో చాలామంది ఎప్పుడో అప్పుడు నిద్రలో హఠాత్తుగా లేవడాన్ని ఫేస్ చేసే ఉంటారు. ఇలా జరిగిన తర్వాత మళ్ళీ నిద్రలోకి జారుకోవడానికి 5-10 నిమిషాల సమయం పడుతుంది. కొందరికి ఈ ఉలికిపాటు కలలు కనడం వల్ల కలిగితే మరికొందరికి మరికొన్ని కారణాల వల్ల కలుగుతుంది. ఇలా చాలామందికి జరుగుతూనే ఉంటుంది. దీనికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా నిద్రలో హఠాత్తుగా లేవడాన్ని మెడికల్ లాంగ్వేజ్లో హిప్నిక్ జర్క్ అని అంటారు. మనం నిద్రపోతున్న సమయంలో మెదడు కొన్ని కెమికల్స్ని మరియు హార్మోన్లను రిలీజ్ చేయడం వలన మన బాడీలోని పార్ట్స్ అన్నీ ఒకేసారిగా యాక్టివేట్ అయ్యి ఒక్కసారిగా కదులుతాయి. దీని వెనకాల ఉన్న ఇంకో రీజన్ ఏంటంటే, చాలామంది నిద్రలోకి జారుకున్న తర్వాత కొన్ని భయంకరమైన కలలు కంటూ ఉంటారు. పెద్ద కొండలు చెట్ల నుండి కిందకు పడిపోతున్నట్లుగా, మరికొన్ని భయానక పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లుగా కలలు కన్నప్పుడు ఉలిక్కిపడి వెంటనే నిద్రలేస్తారు. అలాగే మనం రోజు త్వరగా పడుకోవడం వలన కూడా ఈ విధంగా నిద్రలో నుండి హఠాత్తుగా ఉలిక్కిపడి లేస్తాము.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.